ಪ್ರಭು ಭೂಮಿ ತೋ ಉಂದುರುಗಾಕ ಮೀ ಆತ್ಮ ತೋನು ಉಂದುರುಗಾಕ ಪುನೀತ ಮತ್ತೆ ಯುಗಾರು ರಾಸಿನ ಪವಿತ್ರ ಶುಭ ವಾರ್ತಲು ನೀ ಭಾಗಮು ಮತ್ತೇ ಸುವಿಶೇಷಮು 22వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 14 వరకు యేసు ప్రజలకు మరణ ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను పరలోక రాజ్యము ఇట్లు ఉన్నది ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను కాని వారు వచ్చుటకు నిరాకరించిరి అందుచే అతడు ఇదిగో నా విందు సిద్ధపరపబడినది ఎద్దులను క్రొవ్విన దూడలను వదింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది కనుక విందుకు రండు విందుకు రండు అని మరి యొక్క మారు వారితో చెప్పుడని మరి కొందరు సేవకులను పంపెను కాని పిలువపడిన వారు దానిని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి ఒకడు తన పొలమునకు మరి ఒక్కడు తన వ్యాపారమునకు వెళ్ళెను తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని చంబిరి తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంబిరి అప్పుడు ఆ ప్రభువు మంటిబడి తన సైన్యమును పంపి ఆ కందకులను కత్తమార్చి వారి పట్టణమును తగుల పెట్టించెను అందట తన సేవకులను పిలిచి నా విందు సిద్ధముగా ఉన్నది కాని నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి కనపడిన వారినందరినీ పిలుచుకొనిరండు అని పంపెను ఆ సేవకులు పురవీధుల లోనికి వెళ్ళి మంచి చెడు తేడలేక తమ కండబడిన వారినందరును తీసుకొని వచ్చిరి ఆ కళ్యాణ మంటపము అతిథులతో నిండెను అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వాణిని ఒక్కనిని చూచి మిత్రమా వివాహ వస్త్రము లేకయే
నీవు ఇచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో ఇతనిని కాలు చేతులు కట్టి వెలుపలనున్న చీకట్టిలోనికి త్రోసివేయుడు. అచ్చట జనులు విలిపించుచు పండ్లు కొరుకు కొందరు అనేను. అచ్చట జనులు విలపించుచు పండ్లు కొరుకు కొందరు అనేను. పిలువబడిన వారు అనేకులు కాని ఎన్నుకొనబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు కాని ఎన్నుకొనబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు కాని ఎన్నుకొనబడిన వారు కొందరే. ఇది క్రీస్తు మన కొసగే పరిశుద్ధ శుభవార్త.